హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రియాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒకటి చూపించబోతున్నాను. అదేంటంటే నేను నా హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తున్నాను. అది ఎలానో సింపుల్ సింపుల్గా నేను నా విధంగా ఎలా చేస్తానో అది నేను చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ మీరు చూస్తున్నారు కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కనుక మీరు ట్యాప్ చేశారంటే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది. సో మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నా హెయిర్ చాలా రఫ్ అయిపోయిందండి. ఎందుకంటే మేము ఒక 1 మంత్ నుండి చాలా ట్రిప్స్ అండ్ ఊర్లు తిరుగుతున్నాము. సో అక్కడ ఇక్కడ వాటర్ చేంజ్కి కొంచెం రఫ్గా అయింది. అండ్ ఆల్సో ఈ వింటర్ సీజన్లో హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది కదా, సో దానికి మనం ఏం చేయాలంటే హెయిర్ ప్యాక్స్ వాడుతూ మళ్ళీ హెయిర్ ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. వీక్లీ 3 టైమ్స్ 2 టైమ్స్ అప్లై చేస్తే హెయిర్ చాలా మాయిశ్చరైజ్గా ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గుతుంది. సో నేను ఇప్పుడు ఒక కొత్త హెయిర్ ఆయిల్ వాడుతున్నానండి. సో అందుకే నేను అది మీకు చెప్దామని రివ్యూ అయితే నాకు చాలా నచ్చింది. అంతకుముందు నేను వేరే ఆయిల్ వాడేదాన్ని, బట్ ఏంటంటే కొంచెం నాకు హెయిర్ ఫాల్ చాలా అవుతుంది. సో అందుకే నేను ఇప్పుడు ఒక ఆయిల్ మార్చాను. ఇది 3rd టైం నేను అప్లై చేసుకోవడము. ఒక బాటిల్ మొత్తం ఫినిష్ అయింది, అందుకే నేను జెన్యున్గా మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసుకునే ముందు హెయిర్కి చిక్కులేం లేకుండా పెద్ద పళ్ళు ఉన్న కోమ్తో మనం ఇలా మంచిగా హెయిర్ని దువ్వుకోవాలి. దువ్వు చూసారు కదా, నా హెయిర్కి చిక్కులేం లేవు. సో అలా దువ్వుకోవాలి. దువ్వుకున్న తర్వాత హెయిర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సో చూసారు కదా నేను ఎలా డివైడ్ చేస్తున్నానో, అలా డివైడ్ చేసుకోవాలి. నాది ఏంటంటే చాలా చిన్న హెయిర్ కాబట్టి ప్రాబ్లం లేదు. పెద్ద హెయిర్ ఉన్నవాళ్ళు కొంచెం టైం తీసుకొని వీక్లీ 1 or 2 times ఆయిల్ అప్లై చేసుకుంటే హెయిర్ చాలా బాగుంటుంది. అండ్ బిఫోర్ గోయింగ్ మనము చూసారు కదా, బ్రహ్మి ఆమ్లా ఆయిల్ అండి, మన ఉసిరికాయ ఆయిల్. ఇది 65 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందంట దీనికి. కానీ నేను ఇది ఒక బాటిల్ మొత్తం వాడేశాను. సెకండ్ది కూడా నేను కొనుక్కున్నాను, ఎందుకంటే ఇది 300 ml బాటిల్ అండి. ఇది 49 rupees కాస్ట్ అంతే. బట్ చాలా బాగుందండి, నాకు ఇది స్మెల్ కూడా మంచి స్మెల్ ఉంది, చాలా రిలీఫ్ ఉంది. ఆయిల్ వచ్చేసి గ్రీన్ కలర్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఆయిల్ గ్రీన్ కలర్లో ఉంది. సో అలా నేను మీకు చూపిస్తున్నాను దాని టెక్స్చర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ హెయిర్కి పైన పైన ఫస్ట్ అప్లై చేసుకోవాలి. అలా సెన్సిటివ్గా అప్లై చేసుకోవాలి, రఫ్గా అస్సలు మనం అప్లై చేసుకోవద్దు. సో ఫస్ట్ అలా మనం 1 సైడ్ అలా అప్లై చేసుకోవాలి. చేసుకున్నాక జస్ట్ అలా మనం అట్లా టచ్ చేయాలి అంతే, కానీ మనం గట్టి గట్టిగా రాకూడదు హెయిర్ని. రఫ్గా చేస్తే హెయిర్ కూడా రఫ్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అలా నేను ఫస్ట్ స్కాల్ప్కి అప్లై చేస్తున్నాను. ఓన్లీ నా ఫింగర్ టిప్స్తో నేను అప్లై చేస్తున్నాను. మసాజ్ కూడా మనం మసాజ్ కూడా ఎక్కువసేపు చేసుకోవద్దు, ఎందుకంటే హెయిర్కి హెడ్కి 10 to 15 minutes మసాజ్ చాలు. మనం పార్లర్స్లో కూడా చూస్తూ ఉంటాం కదా, హెడ్ మసాజ్ అంటే మనకి మ్యాక్సిమం 10 to 15 minutes చేస్తారంతే, అంతకంటే ఎక్కువ మసాజ్ కూడా మంచిది కాదు. సో నేను హెడ్కి మసాజ్ చేస్తూ ఆయిల్ అప్లై చేస్తున్నాను. మంచి రిలీఫ్, నైట్ కూడా నిద్ర చాలా బాగా పడుతుంది, హెడేక్ ఏమైనా ఉన్నా మనకు పోతుంది. సో మన చాలామంది మంత్స్ అసలు హెయిర్కి ఆయిల్ అప్లై చేయకుండా ఉంటారు, అట్లా మనకి హెడేక్ చాలా వస్తుంది అండ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, హెడ్ ప్రాబ్లమ్స్. సో మనకి హెయిర్కి చాలా మంచిది ఆయిల్ అండ్ మసాజింగ్ కూడా చాలా మంచిది హెడ్కి. సో నేను చూసారు కదా, జస్ట్ టిప్స్తో నేను స్కాల్ప్కి అప్లై చేస్తున్నాను. స్కాల్ప్కి ఫస్ట్ ఇంపార్టెంట్ అండి, దాని తర్వాత లాస్ట్కి మనము హెయిర్ మొత్తం అప్లై చేసుకోవచ్చు, లోవర్ హెయిర్ అప్పర్ హెయిర్కి. సో ఫస్ట్ మాత్రం నేను స్కాల్ప్కి అప్లై చేస్తున్నాను మొత్తం ఇలా.
జస్ట్ టిప్స్తో మాత్రమే, ఫింగర్ టిప్స్తో మాత్రమే నేను అప్లై చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో నా కామెంట్స్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 ఒక లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని అంటే షేర్ చేయండి. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్ ద్వారా చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? సో చూసారు కదా నేను ఎలా అప్లై చేస్తున్నానో, అలా అప్లై చేసుకోవాలి. నేను మాత్రం ఇలా అప్లై చేస్తాను, మీరు ఏ విధంగా అప్లై చేసుకుంటారో నా కామెంట్స్లో చెప్పండి. సో సో హెడ్ బాత్ ఆయిల్ లేకుండా హెడ్ బాత్ చేసేదానికంటే ఆయిల్తో, ఆయిల్ పెట్టుకున్న తర్వాత హెడ్ బాత్ చేస్తే హెయిర్ చాలా స్మూత్గా, సిల్కీగా అండ్ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. సో ఎప్పుడు కానీ ఆయిల్ లేకుండా హెడ్ బాత్ చేసామంటే హెయిర్ అంతా రఫ్గా అయిపోతుంది. మీరు ఒకసారి చేసి చూడండి. అండ్ ఇప్పుడు నేను డివైడ్ చేసిన లైన్ ఉంది కదా, మిడిల్ లైన్, దానికి నేను జస్ట్ టిప్స్తో నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆఫీస్కి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు అయితే నైట్ అప్లై చేసుకొని పడుకొని మార్నింగ్ స్నానం చేస్తే, హెడ్ బాత్ చేస్తే ఎంత మంచి హెయిర్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో. సో ఫ్రెండ్స్ ఇంకా నేను హెయిర్కి సంబంధించిన డిఐవైస్, హెయిర్కి హెయిర్ కేర్, హెయిర్ ప్యాక్స్ అన్నీ నేను ముందు ముందు నేను ఇంకా నా వీడియోస్లో చూస్తారు మీరు. నేను ఇంకా అలాంటివి చేయాలనుకుంటున్నాను, మీకు ఎలాంటివి కావాలో నా కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఒక 10 మినిట్స్ నేను మసాజ్ చేశాను అండ్ ఆయిల్ కూడా అప్లై చేసేసుకున్నాను. సో ఫస్ట్ వేరే హెయిర్ ఆయిల్ వాడేదాన్ని నేను, దాంతో నాకు హెయిర్ లాస్ చాలా ఉంది. ఇది నేను అప్లై చేశాక నాకు చాలా హెయిర్ లాస్ తగ్గింది. సో చూస్తున్నారు కదా, అందుకే నేను ఇది అప్లై చేసి నాకు ఇది జెన్యున్గా అనిపించి మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే నాకు, మీరు యూస్ చేశాక నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా, మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నాక అస్సలు హెయిర్ని దువ్వొద్దండి. దువ్వామంటే స్కాల్ప్కున్న ఆయిల్ మొత్తం దువ్వెనక్కి పట్టేస్తుంది. సో ఇంకా మన స్కాల్ప్ కొంచెం రఫ్గా అండ్ అక్కడక్కడ గీతలు కూడా పడి మనకి హెయిర్ కూడా కొంచెం, మన అప్పుడే మసాజ్ చేసి ఉంది కదా హెడ్ కొంచెం ఏంటంటే సెన్సిటివ్గా ఉంటుంది. మనం వెంటనే హెయిర్ దువ్వుకోవద్దు. చూసారు కదా నాకు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోయే హెయిర్ ఇప్పుడు చాలా కొంచెం ఊడింది. ఒకటేసారి మొత్తం తగ్గదు కదా, కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది కదా. సో ఇప్పుడు నాకు ఆ స్టేజ్లో ఉంది. నాకైతే చాలా నచ్చిందండి, అందుకే మీతో నేను షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి నా ఆయిలింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక అమెజాన్ షాపింగ్ చేశానండి, అది ఇప్పుడు మీ అందరికీ చూపించాలని చెప్పి నేను మీ ముందే అన్బాక్స్ చేస్తున్నాను, మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. అదేంటంటే అమెజాన్ నుండి నేను ఒక పవర్ బ్యాంక్ కొనుక్కున్నాను. అదేంటంటే పవర్ బ్యాంక్ ఆర్డర్ చేశాను, అది ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అంది. అది నేను యూస్ చేశాక రివ్యూ నేను మీకు చెప్తాను. సో ఇప్పుడే వచ్చింది కదా, నేను అది యూస్ చేసి మీకు రివ్యూ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇది వచ్చేసి సిస్కా పవర్ బ్యాంక్ అండి, వెయిట్ మాత్రం చాలా ఉంది, చూద్దాం ఎలా ఉంటుందో. నాకు 20,000 mAh కావాలి అనుకున్నాను. సో నాకు అన్నిట్లో ఇది బెస్ట్గా అనిపించింది, ప్రైస్ కూడా అఫోర్డబుల్గా ఉంది. సో అందుకే నేను ఇది ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి ఆఫర్లో 1999 ఉంది, నాకు ఆఫర్లో 1099కి వచ్చిందండి. సో అందుకే నేను ఆర్డర్ చేశాను. సిస్కా పవర్ బ్యాంక్ గ్రే కలర్ తీసుకున్నాను నేను. దీని స్పెసిఫికేషన్స్ కూడా బాగున్నాయి, నచ్చింది. మా హస్బెండ్కి చూపిస్తే ఇది బాగుందన్నారు, సో అందుకే నేను తీసుకున్నాను.
ప్యాక్ మాత్రం చాలా నీట్గా బాగా చేసి ఇచ్చారు. నాకు దీనికి 3 అడాప్టర్స్ వచ్చాయి, 2 పెద్దవి, 1 చిన్నది. సో అది నేను యూస్ చేయాలి, అండ్ యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు విత్ వారంటీ కార్డ్. ఇదండి వారంటీ కార్డ్ విత్ స్పెసిఫికేషన్స్, యూజర్ ఎలా యూస్ చేయాలో కూడా ఇచ్చారు. సో దీంట్లో అంతా 20,000 mAh అండ్ డ్యూయల్, అదే చెప్పాను కదా డ్యూయల్ అడాప్టర్స్ ఉన్నాయని చెప్పి, అలా ఎట్ ఏ టైమ్ 3 మొబైల్స్ మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ 24 అవర్స్ మనము ఛార్జింగ్ పెట్టి కూడా మనము 24 అవర్స్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అది కావలసినంత ఛార్జ్ తీసుకొని ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది అని ఇచ్చారు అందులో. సో అది నేను చదువుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీస్ ఇలా ఉందండి, సిస్కా యాక్సెసరీస్ అని ఉంది, చూసారు కదా 3 అడాప్టర్స్ వచ్చాయి. చూడ్డానికైతే బాగుంది. సో లెట్స్ సీ, యూస్ చేశాక నేను మీకు రివ్యూ చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఈరోజు నేను నా ఆఫ్టర్నూన్ లంచ్ ఏం ప్రిపేర్ చేశానో నేను మీకు చూపిస్తాను. సో ఒకసారి అది కూడా చూసేయండి. యాక్చువల్గా ఈరోజు నేను టొమాటో కర్రీ చేశాను, దాంట్లోకి మా హస్బెండ్ ఆమ్లెట్ కావాలని అడిగితే నేను ఆమ్లెట్ వేశాను, అది కూడా టొమాటో ఆమ్లెట్. ఒకసారి మీకు ఎవరికైనా తెలియకపోతే మీరు ఇది చేసి చూడండి, చాలా బాగుంది. కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, యాజ్ యూజువల్గా మనం ఆమ్లెట్కి ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత అందులో ఒక ఆనియన్ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసాను. చూసారు కదా ఎలా కలుపుకున్నానో నేను. సో అలా ఆమ్లెట్ వేసుకున్నాను. ఇది ఓన్లీ ఆమ్లెట్స్కి మాత్రమే అండి ఈ కడాయి. నేను రోడ్ సైడ్ సేల్ చేస్తారు కదా, రోడ్ సైడ్ అమ్మే వాళ్ళ దగ్గర నేను ప్యాన్ అండ్ ఇది ఆమ్లెట్ కడాయి తీసుకున్నాను నేను. సిమ్లో పెట్టి మూత పెట్టాను. చూడండి ఎంత యమ్మీగా, ఎంత బాగుందో ఆమ్లెట్. ఎవరికైనా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా చాలా నచ్చుతుంది. అండ్ ట్రై చేశాక ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఎంత యమ్మీగా, ఎంత బాగా అయిందో. సో నెక్స్ట్ వచ్చేసి నేను నా లంచ్కి నేను ఈరోజు ప్లేట్లో ఏం పెట్టుకున్నాను, ఏం తినబోతున్నానో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను